ఈ రాష్ట్రంలో ఒక రకంగా ఉంది వీళ్ళ వ్యవహారం ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంది అని చెప్తున్నారు జాతీయ పార్టీలన్న తర్వాత రాష్ట్రానికి ఒక స్ట్రాటజీతో వెళ్తారు ఓకే ఎందుకంటే ఆ రాష్ట్ర అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడొచ్చు రేపు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ ఇంత గెలిస్తే రచ్చగలవడానికి ఇదే స్ట్రాటజీని అమలు చేస్తారా అంటే తెలంగాణ స్ట్రాటజీనే దేశం మొత్తం అని చెప్తారా అందులో సందేహమే లేదు కదా మరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తుంది దాని కొరకు వాస్తవానికి మోడీని ఎట్లా తీసుకుందది దేశం మోడీ గుజరాత్ లో ఏదో చేసిండు నేను ఇది చేసినా నేను అది చేసినా ఫ్లోటింగ్ సోలార్ పెట్టినా విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించినా అని చెప్పి ప్రచారం చేసుకుంటే అది కాదు అది అబద్ధం అని చెప్పే స్థితి లేక కాంగ్రెస్ చేతిలో పడిపోయి మోడీ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చిండు గుజరాత్ దాటి బెంగాల్ దాకా చివరి అంచుల వరకు కూడా వచ్చిండు వస్తే దాన్ని ఆపిన వాళ్ళు లేరు నిజమే నమ్మిండ్రు ప్రజలందరూ కూడా నమ్మినాం నిజమే కావచ్చని అనుకున్నాం వేసిండు కానీ వాస్తవం ఏంది ఇప్పుడు తేలింది కానీ ఆనాడు జరిగిన ప్రచారం ఏంది నిజంగానే గుజరాత్ లో ఉంది అని చెప్పి కానీ ఇవాళ పక్కన పక్క రాష్ట్ర ప్రజలు మనం చూస్తున్నాం నేను చెప్తున్నాం తప్పకుండా మహారాష్ట్రలో మాకు అవకాశం ఇచ్చినా 24 గంటలు కరెంట్ తీయగలుగుతాను అని కేసీఆర్ గారు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాం వాళ్ళే చూసి ప్రజలు చూసిపోతున్నారు పక్కన పక్క పక్కనే ఉన్నాయి మన రాష్ట్రాలు కలిసి ఉన్నాయి నైబరింగ్ రాష్ట్రాలు ఈ ఊర్లో ఏం జరిగింది ఆ ఊరికి ఆ ఊర్లో ఏం జరిగింది ఈ ఊరికి రోజు తెలుస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి సంబంధాలు ఉంటాయి రాకపోకలు ఉంటాయి సంబంధాలు ఇచ్చుకోవడం ఉంటుంది ఒకరికొకరు పెళ్లి చేసుకోవడం ఉంటుంది రైతాంగం కలిసి ఉంటారు పక్క పక్క బావులు ఇక్కడ 24 గంటలు కరెంట్ వస్తుంది ఆడ 6 గంటలకు బంద్ అవుతుంది ఈ ఈ పక్కన వచ్చి రైతును బతిలాడుకొని కరెంట్ పెట్టుకొని పక్క రైతులు బతుకుతున్నారు ఇక్కడ అమ్మాయి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి 100 రూపాయలు ఇచ్చింది శాదిమ వారికి 100 రూపాయలు ఇచ్చింది వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ అమ్మాయిని అక్కడికి ఇచ్చినా సరే ఈ తల్లిదండ్రులకు వచ్చిన విషయం వాళ్ళు చూస్తున్నారు అన్ని కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు 2000 పెన్షన్ బిల్లు నెల నెల తీసుకుంటున్నారు వాళ్ళు 600 పెన్షన్ తోనే బాధపడుతున్నారు అన్ని కనబడుతున్నాయి తప్పకుండా మాకు అవకాశం ఇస్తే తప్పకుండా తెలంగాణ చేసినట్టే దేశాన్ని మొత్తం చేస్తామని చెప్తాం మేము అందులో సందేహమే ఉంది చేస్తారు కూడా కేసీఆర్ గారు చేస్తారు అందులో సందేహం కూడా లేదు ఇక్కడ ఎన్డీఏ నిరూపించుకున్నాడు ఇప్పటికే ప్రజలల్లో నిలబడింది ఎస్ ఎన్డీఏ కూటమి ఉంది ఇండియా కూటమి ఉంది మీరు ఏ కూటమిలో లేకుండా ఎలా ఈ తెలంగాణ మోడల్ని మీరు దేశవ్యాప్తంగా ఎలా తీసుకెళ్తారు ఎందుకుంటాం ఏ కూటమిలో రెండు కూటమిలకు ప్రత్యామ్నాయమే మేము ఈ రెండు కూటమిలే ఈ దేశాన్ని నాశనం చేసింది ఈ రెండు కూటమిల వల్లనే ఇంకా ఈ దేశం ఆకలి ఆకలిలో ఉంది మేము చెప్పలే కదా ఈ మధ్యకాలంలో అనేక నివేదికలు చెప్పినాయి కదా ఆకలిలో ఆకలి ఇండెక్స్ లో హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 116వ స్థానంలో ఉంది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా అద్వానమైన స్థితిలో ఉంది అనే మాటను అనేక నివేదికలు చెప్పినాయి భారతదేశంలో దాదాపుగా 35% పైగా ప్రజలు ఒకటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అనే నివేదిక ఉంది కానీ ఈ దేశంలో రెండు పూటలు అన్నం తిని సంతృప్తిగా పడుకోగలుగుతుంది ప్రజలందరూ 100% ప్రజలు ఉంటుంది అంటే కేవలం అది తెలంగాణ రాష్ట్రంలో ఇది సత్యం ఇది వాస్తవం ఇప్పుడున్న విషయం అంటే ఈ దేశాన్ని నాశనం చేసింది ఈ దేశాన్ని ఆకలి కూరలోకి నెట్టింది ఈ దేశాన్ని ఇంకా చీకట్లలో ఉంచింది ఆ రెండు పార్టీలే విద్యుత్ రంగం తీసుకోండి ఆనాడు మోడీ చెప్పిండు దేశాన్ని వెలుగులతో నింపుతా కాంగ్రెస్ చేపట్టి ఎక్కడ విద్యుత్ వస్తలేదు చీకట్లే ఉన్నాయి ఈ దేశానికి నేను వెలుగులిస్తా అని కానీ మోడీ చెప్పింది అక్షరాల అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఈ మధ్యకాలంలో కరెంటు సంక్షోభం అని చెప్పి సంక్షోభం అని దానికి పేరు పెట్టి గుజరాత్తో సహా అన్ని రాష్ట్రాలు కూడా చీకటిమయమైపోయినాయి మనం చూసినాం మోడీ ఫెయిల్యూర్ ఇట్లా ఉంది అని అది ఎన్డీఏ అయినా ఇండియా అయినా ఇండియాని పేరు చెప్పి మోసం చేద్దామని ప్రజల్ని వీళ్ళు అటువంటి పేరు పెట్టుకున్నా అదే ఇండియా మీ చేత ద్రోహం చేయబడింది మీ చేత మోసం చేయబడింది అదే మీ ఎన్డీఏతోని మోసం చేయబడింది ద్రోహం చేయబడింది ఇండియానే అందులో సందేహమేం లేదు కాబట్టి తప్పకుండా మాకు ఏ కూటమిలో జతగట్టే పని లేదు ఎవరితో అక్కరలేదు ప్రజల్ని కూడతాం ప్రజలతో కూడతాం ప్రజలతో జతగడతాం అనేదే మా నాయకుడు కేసీఆర్ గారి భావన అదే శ్లోగంతో వెళ్తున్నాం అట్లనే వెళ్తాం మేము మకిలం మేము అంటించుకోదలుచుకోలేదు వీళ్ళ మకిలం మేము అంటించుకోం ఎస్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి కమ్యూనిస్టులను ఎందుకు పక్కన పెట్టేశారు మొన్న మునుగోడుకు ఉపయోగపడిన కమ్యూనిస్టులు రేపు రాబోయే ఎన్నికలకు ఉపయోగపడరా మీకు వాస్తవానికి మా కూడా కలుపుకోవాలని ఉండేది కానీ కొంత సీట్ల విషయంలో కొంత గందరగోళం ఉంది మాకు ఆల్రెడీ ఉన్న అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన చోట గెలవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులలో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడున్న పరిస్థితులలో మారిన పరిస్థితులలో కష్టమవుతుంది ప్రజల ఆలోచనలు కూడా మార్పు వచ్చింది ఎందుకో ఆ పార్టీలకు ఇవాళ ఆదరణ వస్తలేదు ఓట్లలో నిలబడి ముందుకు పోవడానికి కష్టం ఉంది అది వాళ్ళకి ప్రత్యర్థికి అప్పచెప్పినట్టు అవుతుంది అనే భావన దాని ద్వారా మీరు
ఓపిక పట్టండి అని చెప్పడం జరిగినట్టుంది. దానివల్లనే ఈ సమస్య వచ్చింది, తప్ప వేరేం లేదు.